పొత్తులే కొత్తలవుతున్నాయా? సీట్ల సర్దుబాటే తలపోటుగా మారుతోందా? టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణమేంటి? రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని చెబుతున్న అగ్రనాయకత్వం అడుగు ముందుకు ఎందుకు వేయలేకపోతోంది? అసలు టీడీపీ జనసేన మధ్య పొత్తు పైకి కనిపించినంత సాఫీగా ఉందా? అంతర్గతంగా ఆపసోపాలు పడుతోందా? రెండు పార్టీల మధ్య బీజేపీ ఏమైనా చిచ్చు పెడుతోందా? ఇదే అంశాలపై మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎంత రంజుగా ఉందో మనం చూస్తున్నాం. అటు సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి స్పీడ్ కనబరుస్తున్నారు, రా కదలిరా శంకారావు అంటూ రకరకాల అటు పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలతోనే అటు టీడీపీ జనసేన కూటమి కొంత హడావుడి ప్రదర్శిస్తుంది. కానీ ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ ప్రచారము, ఈ క్లారిటీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 7 జాబితాలు రిలీజ్ చేసింది. 70కి పైగా అభ్యర్థులకు సంబంధించి కొంత మార్పులు చేర్పులతో ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా దానిపై కసరత్తు ఇంకా ఎండింగ్కి వచ్చిందంటున్నారు. ఇటువైపు తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ఇప్పటివరకు అఫీషియల్గా అభ్యర్థులు ఖరారు కాలేదు. పవన్ కళ్యాణ్ ఒక ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే అది కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు కాబట్టి నేను ప్రకటించనన్నారు. ఆయన ప్రకటించిన రెండు, వీళ్ళు ప్రకటించిన రెండు, 4 అధికారికి ఇప్పటికి ప్రకటించిన 175కి కారణం ఏమై ఉండదు సార్? అంటే ఒకటి ఏం జరుగుతుంది అంటే, వైసీపీ ఏమో అభ్యర్థులు ప్రకటించే క్రమంలో సర్వేలు చేసుకొని ఎక్కడైతే బాగా వ్యతిరేకత ఉందో అక్కడ అభ్యర్థులు మార్చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ అదే అభ్యర్థులు పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి, వాళ్ళని మార్చితే కొంత రచ్చ జరుగుతుంది. కానీ టీడీపీ జనసేన ఆశించిన స్థాయిలో రచ్చ జరగలే. దానికి ఉదాహరణ ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు ఆశించిన స్థాయిలో కనుక రచ్చ జరిగి ఉంటే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జగన్ పైన తిరుగుబాటు చేస్తారు అని తెలుగుదేశం అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో చిన్నంత వార్తలు కనుక నిజమై ఉంటే తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థి పెట్టేవాళ్ళు. పెద్ద వైసీపీ రిబెల్స్ ఓట్లేయడం వల్ల గెలిచేవాళ్ళు, కానీ పెట్టలేదు. అంటే అర్థం ఏంటి, చాలా క్లియర్గా వైసీపీలో వీళ్ళు ఊహించినంత స్థాయిలో రచ్చ జరగలేదు. అంటే కొంత జరిగిన మాట నిజం, కొంతమంది తిరుగుబాటు చేసిన మాట నిజం, కొంతమంది పార్టీ వదిలివేసిన మాట నిజం. కానీ పెద్ద ఎత్తున ఒక 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం జరగలేదు. రెండోది ఏంటంటే, ఒక కొంత రచ్చ జరిగిన వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేసుకోవడం మొదలైంది. ఇప్పుడు మీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఆయన తిరుగుబాటు చేశాడు, షర్మిల పార్టీలో చేరాడు, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చాడు. రేపు మాపో కాపు రామచంద్రారెడ్డి వెనక్కి వస్తారని అంటున్నారు. ఇంకా కొంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా ఆ తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన వారు కూడా వెనక్కి వస్తారంటున్నారు. అంటే టీడీపీ జనసేన ఎస్సీలనే టార్గెట్ చేస్తారని కూడా చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎస్సీలు ఒక్కరే కాదు, రెడ్లు కూడా చాలా మంది తిరుగుబాటు చేశారు. ఆనంద రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కానీ తిరుగుబాటులో కులమేం లేదు. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసినప్పుడు టీడీపీ జనసేన దాన్ని వాడుకున్నాయి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు కూడా వెనక్కి వస్తే ప్రతిపక్ష నరేటివ్ పంక్చర్ అవుతుంది, అంటే జగన్ ఎస్సీ ఎస్టీలకే నష్టం చేస్తున్నాడు అని. సో ఈ రకంగా ఒక మేనేజ్మెంట్, అంటే కొంత అసంతృప్తి వ్యక్తమైన, అసమ్మతి వ్యక్తమైన, దాన్ని మేనేజ్ చేసుకునే పనిలో వైసీపీ పడింది. టీడీపీ జనసేనకు వచ్చే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఒకటి పొత్తు బీజేపీ చేరుతుందో చేరదో బీజేపీ ఇంకా తేల్చడం లేదు. అసలు బీజేపీ ఏం చేయదలుచుకుంది, టీడీపీ జనసేనతో కలిసి జగన్కు వ్యతిరేకంగా పోరాడుతుందా, టీడీపీ జనసేనతో కలిసి ఇండైరెక్ట్గా జగన్కు ఉపయోగపడుతుందా? సో టీడీపీ జనసేనతో కలిసి ఎన్ని సీట్లు అడుగుతుంది, బలాన్ని మించిన సీట్లు అడుగుతుందా? ఎందుకంటే 1% కూడా ఓటింగ్ లేని పార్టీ 8 MP సీట్లు, 25 MLA సీట్లు ఈ రకమైన డిమాండ్ పెట్టారు. 4:2:1 అంటే టీడీపీకి 4, జనసేనకు 2, బీజేపీకి 1. ఆ లెక్కన 100 సీట్లు టీడీపీ, 50 సీట్లు జనసేన, 20 సీట్లు బీజేపీ. బీజేపీకి 20 సీట్లు కనుక ఇస్తే అందులో 20 ఓడిపోవడానికి ఇచ్చినట్టే, అంటే క్లియర్గా 155కి ఎన్నికలు జరిగినట్లు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి బీజేపీ తేల్చకపోవడం ఒకటి ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు ప్రయత్నం, టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత, బీజేపీ వల్ల నష్టం జరుగుతుందన్న అనుమానం. అందువల్ల ఈ పొత్తుల విషయంలో ఒకటి సీట్లు తేలవు, అసలు పొత్తులు ఉంటాయో లేవో తెలియదు, పొత్తుల వల్ల లాభమా నష్టమా భిన్నాభిప్రాయాలు, అసలు పొత్తు ఏ కండిషన్స్ పెడతారు, ఏ నరేటివ్ చెప్పాలి, బీజేపీతో కలిసినప్పుడు జనానికి ఏం చెప్పాలి. సో ఈ ఒక దశలో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు,
సో ఈ గందరగోళం అంతా పొత్తుల విషయంలో ఉంది. ఇది మొదటి సమస్య. ఇప్పుడు రెండవ సమస్య టీడీపీ బలహీనతను, టీడీపీకున్న వల్నరబిలిటీ. అంటే ఇవాళ పొత్తు లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ జగన్ ఓడిపోతే దానికి సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణము టీడీపీ జనసేన కలవడమే. దీన్ని జనసేన పైన బాగా ఒత్తిడి జరుగుతుంది. ఇంతకన్నా సువర్ణ అవకాశం మనకు ఉండదు, ఎందుకంటే టీడీపీ తన అవసరం కొరకు మనతో పొట్టు పెట్టుకుంటోంది. సో ఈ సమయంలో జనసేన అసర్ట్ చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ అసర్ట్ చేసుకోవాలి, కాపు ఐడెంటిటీని అసర్ట్ చేసుకోవాలి, టీడీపీ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అని పవన్ కళ్యాణ్ పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దానికి ఉదాహరణ హరిరామ జోగయ్య లేఖలు, ఆ కాపు నేతల కాపు వ్యాఖ్యలు. సో పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తాడు? ఈ ఒత్తిడికి అనుకూలంగా తాను స్పందించకపోతే పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ విమర్శ బలం చేకూరుతుంది. అందువల్ల ఆయన అనివార్యంగా స్పందించాల్సి అల్టిమేట్గా ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు రెండు సీట్లు టీడీపీ ప్రకటిస్తే ఈయన రెండు సీట్లు ప్రకటించాల్సి వచ్చింది, నాపై కూడా ఒత్తిడి ఉంటుంది అని అన్నాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ నిజంగానే టీడీపీని ఒక టెండర్ హుక్స్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే టోస్ మీద బటన్ వెళ్ళిపోయిన నిలబెట్టాడా, లేదా తన పైన ప్యాకేజ్ స్టార్ అని విమర్శిస్తోంది కనుక దాన్ని తప్పించుకోవడానికి గట్టిగా ఉన్నట్టు కనబడుతున్నాడా, అది మనకు అంతర్గతంగా తెలియదు. అందువల్ల జనసేన టీడీపీ నుంచి ఎంత అడుగుతుంది అనేది రెండో సమస్య. మూడో సమస్య ఏంటంటే ఏ సీట్లు. ఇప్పుడు టీడీపీకి జనసేనకు కూడా ఓవర్ ల్యాపింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు మీకు రాయలసీమ ఉంది, గ్రేటర్ రాయలసీమలో టీడీపీకి వీక్, జనసేన వీక్. ఇప్పుడు మీకు నాలుగు అంటే పాత అనంత రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, ఈ ఆరు జిల్లాల్లో టీడీపీ జనసేనకు 100% గ్రేటర్ రాయలసీమ. అంటే పాత అనంతపురం, కడప, కర్నూలు, ఉమ్మడి జిల్లాలు, ఈ ఆరు జిల్లాల్లో జనసేనకు 1-2% మించి ఓటింగ్ ఉండదు. జనసేనకు ఓటింగ్ ఉన్నదల్లా తూర్పు, పశ్చిమ గోదావరి, ఉమ్మడి జిల్లాలు. ఇంకా వస్త ఉంటే వాటికి కంటిన్యూస్ కోర్ టెర్మినల్స్ గా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలు, అటు వైజాగ్ ప్రాంతం, ఓ పాయక్రావుపేట, ఈ అనకాపల్లి, ఈ ప్రాంతానికి కొంత ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే టీడీపీకి బలం ఉన్న చోటే జనసేన బలం ఉంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ లో చూస్తే సాంప్రదాయకంగా టీడీపీకి ఒకప్పుడు బాగా బలం ఉన్న జిల్లాలు, సో అక్కడే జనసేనకు 20% 15% ఉంటుంది. ఇప్పుడు మండపేట విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పాడు మనకు 18% ఓటింగ్ వచ్చింది, ఇప్పుడైతే 25% ఓటింగ్ ఉంటుంది అని. సో అక్కడ ఏమవుతుంది అంటే ఈస్ట్ వెస్ట్ లో గెలవగలిగే సీట్లు కూడా అవే. అంటే టీడీపీ జనసేన కలిస్తే మాక్సిమం ప్రయోజనం పొందగలిగే జిల్లాలు అవే. పొత్తు వర్కౌట్ అవ్వడానికి, వర్కౌట్ అయ్యడానికి, పొత్తు సక్సెస్ఫుల్ అవడానికి అద్భుతమైన అవకాశం ఉన్న జిల్లాలు ఇవే. అక్కడ ఆటోమేటిక్ గా జనసేన అక్కడే సీట్లు అడుగుతుంది. ఇప్పుడు జనసేన తీసుకెళ్లి మీరు రాయదుర్గం పోటీ చేయమంటే, అనంతపురం పోటీ చేయమంటే జనసేన ఆసక్తి చూపుతుందా? మీరు ఏదో పోయి ఆలగడ పోటీ చేయంటే ఆసక్తి చూపుతుందా? సో జనసేన కూడా కావాల్సింది ఏంటి? ఆ భీమవరం, ఆ మండపేట, ఆ రాజోలు, రాజానగరం, సో ఈ జిల్లాలే కావాలి, గాజువాక. సో ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఓవర్ ల్యాపింగ్ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది జనసేనకు టీడీపీకి. అందువల్ల సీట్ల నెంబరే కాదు, ఏ సీట్లు ఇవ్వాలన్నది కూడా ఛాలెంజ్. ఈలోగా బీజేపీ, అసలు బీజేపీకి బలమే లేదు. ఎక్కడ మొత్తం కలిపినా 1% ఓటింగ్ లేదు. ఏ సర్వేలో కూడా బీజేపీకి 1% మించి ఓటింగ్. అంటే నాగేశ్వర్ గారు, బీజేపీ ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే పొత్తులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ చెప్తున్నంత ఘంటాపదంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ చెప్పడం లేదు. పురంధరేశ్వరి కూడా కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తున్నారనే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా. నిజంగా పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడుతో వెళ్లాలని డిసైడ్ అయ్యి ఉంటే ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు, ఎందుకు ప్రకటన ఆలస్యం చేస్తున్నట్టు? అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి అనేది దాంట్లో వాళ్ళకు కూడా అక్కడ గందరగోళం ఉంది సార్. లాంగ్ టర్మ్ లో టీడీపీ ఓడిపోవాలి, టీడీపీ బలహీన పడాలి, టీడీపీ లేకుండా కావాలి అనేది లాంగ్ టర్మ్ వ్యూ. షార్ట్ టర్మ్ ఏమో టీడీపీతో కలవకపోతే తమ పరిస్థితి 1% ఓటింగ్ అవుతుంది, ఎలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు తెలంగాణలో లాగా, తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బతీసి ఆ ప్లేస్ ఆక్రమించాలని బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూ. షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి? రెండు పార్టీలు కలిస్తే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు, సగం ఓట్లు 50% దాకా పోవచ్చు, ఓటింగ్ రావచ్చు అని. సో ఈ గందరగోళాన్ని బీజేపీ తెలుసుకోలేకపోతుంది. రెండవది, పార్టీలో అంతర్గతంగా కూడా బీజేపీలో విభేదాలు ఉన్నాయి. సో బీజేపీకి వచ్చే సమస్య ఏంటంటే సొంత సీట్లు లేవు. జనసేన కన్నా కనీసం 20-25% ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
బీజేపీకి ఎక్కడ 5% రేటింగ్ వచ్చే కాన్సెన్స్ లేదు. అందువల్ల బీజేపీ ఏం చేస్తుంది, తెలివిగా టీడీపీ జనసేన బలం ఉన్న సీట్లు తీసుకొని వాళ్ళ పేరు మీద వీళ్ళు గెలవాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళకి కాకినాడ, వాళ్ళ విజయవాడ ఎంపీ, విశాఖపట్నం ఎంపీ, అసలు వాళ్ళకి ఏమీ లేదు అక్కడ. ఏమీ లేని చోట కూడా బీజేపీ టీడీపీ జనసేన, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంబడబడుతున్నాడు, జీవీఎల్ నరసింహరావు భాషలో చెప్పాలంటే వెంపర్లు ఆడుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు ఎంబడబడుతున్నాడు, డెస్పరేట్ గా ఉన్నాడు. టీడీపీ డెస్పరేషన్ తనకు అనుకూలంగా వాడుకొని మాక్సిమం సీట్లు లాగాలన్నది బీజేపీ ఎత్తుగడ. సో ఆ ఎత్తుగడలో తెలుగుదేశం పరిస్థితి ఏంటి, వడకత్తర్లో పోక చెక్క. అక్కడ జనసేన బలమైన, తనకు బలం ఉన్న సీట్లలో టీడీపీ కూడా బలం ఉన్న సీట్లు ఒకటే ఎవరికి అక్కడ అడుగుతున్నారు. బీజేపీకి బలం లేకపోయినా వీళ్ళ బలం మీద గెలవాలని బీజేపీ అనుకుంటుంది. మరి ఈ సీట్లన్నీ టీడీపీకి, జనసేనకు 70-50 జనసేనకు, 25 బీజేపీకి ఇస్తే, ఆ 75 సీట్లు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, మధ్యాంధ్రలు ఇస్తే ఇక టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి, రాయలసీమలో పోయి పోటీ చేయాలి సార్? అంటే ఆ వాతావరణం ఉంది సార్ నిజంగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా హరిరామ్ జోగయ్య, చాలా మంది అటు జనసేన నేతలు, కాప్ సమాజవర్గ నేతలు, ఇది మంచి అవకాశం, 2.5 సీఎం గా ప్రకటించాలి, 50-60 సీట్లు ఇవ్వాలి, గతంలో 6% వచ్చింది, ఇప్పుడు మాది 14% పెరిగింది, ఈ తరహా ప్రకటనలన్నీ చేస్తున్నారు. అంటే జనసేనకు ఓటింగ్ పెరిగిందా లేదా తర్వాత సంగతి, జనసేనకు నిజంగానే 14% అయిందా లేదా దట్ ఇస్ ఎవరి ఎస్టిమేషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, జనసేన మద్దతు లేకుండా తెలుగుదేశం ఈ ఎన్నికలు గెలవదు. అది మాత్రం మీరు ఏ సర్వే చూసినా, ఏ పొలిటికల్ అసెస్మెంట్ చూసినా క్లియర్ గా అర్థమవుతుంది సార్. జనసేనతో కలిసిన తర్వాతనే టీడీపీ పోటీలోకి వచ్చింది, లేకపోతే వైసీపీకి సీట్లు తగ్గొచ్చేమో కానీ అధికారం గ్యారంటీ. అందుకే మీరు గమనించండి, వైసీపీ నేతల మాక్సిమం అటాక్ పవన్ కళ్యాణ్ పైన ఉంది. మీరు గమనిస్తే ఏ మాక్సిమం వారి అటెంప్ట్ కూడా ఏంటంటే టీడీపీ జనసేన కలవకుండా. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కలిసినప్పుడల్లా జగన్ కలుస్తాడు, వెళ్ళి మీరు వెళ్ళి జగన్ మోడీతో కలుస్తాడు, జగన్ అమిత్ షా కలుస్తాడు. ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటాడు, ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇచ్చేదా వచ్చేదా. సో చాలా క్లియర్ గా జగన్ నుంచి ఒత్తిడి కూడా ఉంది. బీజేపీ తేల్చుకోలేకపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ సీట్లు ఎవరికి వస్తాయి, టీడీపీకి వస్తాయా వైసీపీకి వస్తాయా. జగన్ పోయి ఏం చెప్తున్నాడు, నాకు 25-25 తెచ్చుకుంటా, తీసుకొచ్చి మీ చేతిలో పెడతా, మీరు ఏమన్నా వేసుకోండి. పేరుకు వాళ్ళు వైసీపీ ఎంపీలు, కానీ బీజేపీ ఎంపీలు కదా పనిచేస్తారు. ఇప్పటిదాకా 22 ఎంపీలు వైసీపీ వాళ్ళు అదే చేశారు కదా, 11 రాజ్యసభ వాళ్ళు అదే చేశారు కదా. రాజ్యసభలో టీడీపీకి అయితే అవకాశం లేదు, అవకాశం లేదు, టీడీపీ 0 అయిపోయింది. మొదటిసారి 40 టీడీపీ చరిత్రలో రాజ్యసభలో సభ్యత్వం లేదు టీడీపీకి. సో ఆడ వైసీపీకి 11 సీట్లు ఉన్నాయి. సో నేను మాక్సిమం సీట్లు తీసుకొచ్చి మీ చేతిలో పెడతా, మీరు వాడుకోండి అనేది జగన్ ప్రతిపాదన. తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేదు బీజేపీకి, ఏంటంటే చంద్రబాబు నాయుడు రేపు గెలిచినా తర్వాత ఏం చేస్తాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు హిస్టరీ తీసుకుంటే అనేక సందర్భాల్లో బీజేపీతో కలిశాడు, విడిపోయాడు. అంటే చంద్రబాబు నాయుడుకి వచ్చేటువంటి పెద్ద ఛాలెంజ్ అంటే కన్సిస్టెన్సీ, క్రెడిబిలిటీ. సో టీడీపీ రేపు ఎక్కువ సీట్లు గెలిచినా మాతో ఉంటుందా, సో మా నేనే మోడీకి పాఠాలు చెప్తా అంటాడు చంద్రబాబు. సో మోడీ స్వభావం ఏంటంటే ఆయన అద్వానీని కెరియాడు, అద్వానీకి భారతరత్న ఇవ్వడం కూడా పెద్ద ప్రెషర్ వస్తుంది తప్ప ఒప్పుకోలే. అందువల్ల చంద్రబాబు నాయుడు డామినేషన్ ఒప్పుకుంటాడా? సో అందువల్ల మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో మీరు గమనిస్తే నితిన్ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి పీకేశారు, అద్వానీని, జోషిని మార్గదర్శక మండలి పంపారు, సుష్మా స్వరాజ్ లో ఫస్ట్ టర్మ్ లో డమ్మీ చేశారు, ఇప్పుడు ఆమె లేదు. రాజ్నాథ్ సింగ్ కామ్ గా ఉన్నాడు కనుక కేబినెట్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ మోడీ 3.0 అసలు మోడీ సమకాలికలు ఎవరుండరు చూస్తుండండి. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక చూడండి, బలమైన నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ తీసి పక్క పడేశారు, ఆయన బ్రహ్మాండమైన విజయాన్ని తెచ్చి పెడితే, వసుంధరా సింగ్ అని పక్క పడేశారు, మీకు రమణ్ సింగ్, వీళ్ళందరినీ పక్క పడేశారు, ముగ్గురు కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీరండి, అంతా కొత్త వాళ్ళు. సో మన డాక్టర్ లక్ష్మణం, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ, యడ్యూరప్ప, సో అంతా తాను చెప్పినాడు. ఇంకా యడ్యూరప్ప ఒక్కరిని తప్పనిసరి పెట్టారు, కానీ మిగతా వాళ్ళంతా మోడీ, అమిత్ షా ఏం చెప్తే అక్కడ సంతకం పెట్టేవాళ్ళే. సో అందువల్ల అలాంటి వాళ్ళు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద అనుమానమే. అంటే మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి మరి భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా, ఈ సస్పెన్స్ అసలు తెరపడుతుందా? అంటే ఎప్పుడో తెరపడక తప్పదు, కానీ ఆ డైలమాక్ కారణం అది. ఒకవైపు జగన్ ఆఫర్ ఉంది, నేనే గెలుస్తాను, 20 సీట్లు ఇస్తాను, మీకే మద్దతు ఇస్తాను.
బీజేపీకి ఏంటంటే రేపు టీడీపీ గెలిచినా మాకే మద్దతు కదా. 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీడీపీ చేసిన ముగ్గురు ఎంపీలు వైసీపీ చేసిన 22 ఎంపీల ఓటింగ్ ను మీరు తీయని పార్లమెంట్ లో ఒకటే రకంగా ఓటేశారు కదా. రాష్ట్రంలో ఇంత పోటీ పడి పోరాడుకునే పార్టీలు ఢిల్లీలో ఒకటే రకంగా ఓటేశారు అన్ని విషయాల్లో. మీరు ఈవెన్ అవిశ్వాస తీర్మానం తాజాగా మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం జగన్ ఇద్దరు బీజేపీ సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఇద్దరు తమకు సపోర్ట్ చేస్తుండగా మనం ఎందుకు ఒకవైపు ఉండాలి అన్నది బీజేపీ ఆలోచన. అందువల్ల పొత్తు ప్రొయాక్టివ్ గా పొత్తు పెట్టుకోరు. పొత్తు పెట్టుకున్న ఒకవేళ అది జగన్ ను అంత సంగతి తేల్చాలి, జగన్ ను దెబ్బతీయాలి, జగన్ ను ఓడించాలి అనే అంత నిబద్ధతతో పొత్తు పెట్టుకోరు. మీరు చూస్తున్నది జగన్ వ్యతిరేక పట్ల ఉన్న వ్యతిరేకతను, తెలుగుదేశం పార్టీకి ఉన్న దుర్బల స్థితిని వాడుకొని తమకు ఎక్కువ సీట్లు తెచ్చుకునే ప్రయత్నమే బీజేపీ చేస్తుంది. అందువల్ల ఇంగ్లీష్ లో ఒక ఇది ఏమంది, స్ట్రైక్ బట్ నాట్ వూండ్ అని. అంటే జగన్ ను కొట్టాలి కానీ గాయపరచకూడదు. బీజేపీ లక్ష్యం అది. బీజేపీ వాంట్స్ టు స్ట్రైక్ జగన్ బట్ నాట్ వూండ్ జగన్. టీడీపీ ఏమో జనసేన ఏమో వూండ్ కాదు, ఫ్యాటల్ ఇంజురీ. వైసీపీకి ఇక కోలుకోనంత గాయాలు తగలాలని వీళ్ళిద్ద లక్ష్యం. బీజేపీ లక్ష్యం ఏంటంటే కొట్టాలి, గాయం తగలకూడదు. సో ఆ వ్యూహాల్లో కూడా తేడా ఉంది. ఓకే, అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు టీడీపీ జనసేన అయినా లేదంటే టీడీపీ అయినా రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరితే పోల్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేయొచ్చు, పోల్ మేనేజ్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే పరిస్థితి లేదు, ఇవన్నీ మాకు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు, నిజంగా ఆ వాతావరణం క్రియేట్ అవుతుందా? పోల్ మేనేజ్మెంట్ కన్నా కూడా నా అంచనా ఏంటంటే ఒకటి, ఎలక్షన్లు ఉంది, ఎలక్షన్ల తర్వాత కూడా ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కనుక ఓడిపోతే జగన్ మామూలుగా ఉండదు, సైర వ్యూహాన్ ఉంటాయి టీడీపీ పైన. సో ఇప్పటికే ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు జైలుకు పంపాడు, లోకేష్ ను పంపిస్తాడు అని వార్తలు వచ్చాయి. రేపు అక్కడ మోడీ గెలిచి ఇక్కడ జగన్ గెలిస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడ ఉంటారు వేరే నేను చెప్పాల్సి వస్తలేదు, అది అనుభవంలో తేలింది ఈ మధ్య కాలాన్ని. సో ఇప్పుడు మోడీని ఎదుర్కొన్న హేమంత్ సరే ఎక్కడున్నాడు, మోడీని ఎదుర్కొన్న మనీష్ సిసోడియా ఎక్కడున్నాడు, మోడీని ఎదుర్కొన్న కేసీఆర్ కవిత ఎక్కడకపోయొచ్చింది మనం చూసాం కదా. ఇవన్నీ మళ్ళీ మోడీని ఎదుర్కొని మానేశాడు, కవిత ఎక్కడ ఉంది, మళ్ళీ హైదరాబాద్ ఉంది, ఎదుర్కొన్నప్పుడు ఢిల్లీలో ఉంది, ఎదుర్కొన్నప్పుడు హైదరాబాద్ లో ఉంది. సో మీకు ఇది క్లియర్ గా కనబడుతుంది కదా. అందువల్ల మోడీ అండతో జగన్ దాడిని ఎదుర్కోవాలన్నది చంద్రబాబు లక్ష్యం. కానీ మోడీ చంద్రబాబు నమ్మే ప్రసక్తే లేదు. బీజేపీ అగ్రండి అయితే చెప్పాడు 2014లో, ఇప్పుడు కాదు 2014లో టీడీపీతో పొత్తుల చర్చలకు పోతుంటే పిలిచాడు మోడీ, ఎక్కడికి పోతున్నావు అన్నాడు, ఎక్కడికి పోతున్నావు తెలుసా అన్నాడు, తెలుసండి ఇట్లా చంద్రబాబు నాయుడుతో చర్చలు పోతున్నాను గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే అర్థం నాకు ఇది బీజేపీ ఒక అగ్రం అయితే చెప్పిన మాట. అందువల్ల మా మోడీ నమ్మే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు అని. సో విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యూహాల్లో ఒక పెద్ద లోపం ఏంటంటే టీడీపీకి రేపేం లాభము అనేది ఆలోచించడం లేదు. ఇప్పుడు మీరు బీజేపీతో కలిస్తే జరగబోయే ఇంకో ప్రమాదం కూడా చెప్తాను, చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటింగ్ ను కోల్పోతుంది. ఇప్పుడు కర్నూలు సీట్ తీసుకోండి మీరు ఉదాహరణకు. సో టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్న సీటు, ఒక్కసారి టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే అక్కడ కనుక బీజేపీ పోటీ చేస్తే గెలుస్తుందా? సో కర్నూలుకున్న సోషల్ కాంపోజిషన్ రీత్యా అక్కడ బీజేపీ పోటీ చేస్తే క్లియర్ గా వైసీపీ గెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ, గుంటూరు టౌన్ ఉంది, గుంటూరు టౌన్ లో ఇప్పుడు అమరావతి ఫీలింగ్ కావచ్చు, లేదా టీడీపీ జనసేన కలయిక కావచ్చు, రెండు బలమైన సామాజిక వర్గాల కమ్మా కాపుల కలయిక కావచ్చు, టీడీపీకి అప్పరాండ్ ఇస్తుంది. కానీ గుంటూరులో ఒక సైజబుల్ మైనారిటీ పాపులేషన్ ఉంది, అది మీరు ముస్లిం పాపులేషన్ కానీ క్రిస్టియన్ పాపులేషన్. ఒక్కసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఇది ఈ మైనారిటీ ఓటు వైసీపీ వెనుక కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పరిణామాల వల్ల అసలు బీజేపీతో పెట్టుకుంటే నష్టం అని టీడీపీ శ్రేణులు నెత్తి నురుముట్టుకుంటున్నాయి. బీజేపీతో మనకు వచ్చే లాభం ఏంటి, ప్రత్యేక ఇవ్వలే, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు, అసలు వీళ్ళతో ఏం పెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు మీరు ఏం మాట్లాడకండి, మీరు మనం బీజేపీతో మనకు అవసరమా పెట్టుకోవాలి అయితే త్యాగాలకు సిద్ధపడాలి అని అంటున్నారు. త్యాగాలకు ఎవరు త్యాగం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు త్యాగం చేయాలి. మీ రాజకీయ అవసరాల కొరకు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగం చేయాలా, మేము అమరావతి త్యాగం చేయాలా, ఏం త్యాగం చేయాలి, మేము పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్యాగం చేయాలా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగం చేద్దాం, ప్రత్యేక హోదా త్యాగం చేద్దాం, అమరావతి రాజధాని త్యాగం చేద్దాం. అంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు?
అందువల్ల టీడీపీ శ్రేణుల్లో మీరు ఎవరన్నా అడగండి, అసలు బీజేపీతో పొత్తు అంటే ఎట్టి పొత్తులు ఒప్పుకోవడలేదు. ఇది కూడా బీజేపీకి ఒక ఛాలెంజ్. రేపు నిజంగానే మనం పొత్తు పెట్టుకుంటాం, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? ఓకే, ఎందుకంటే టీడీపీ జనసేనల మధ్య ఓటు 90% ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు కండగా ఉన్నాడు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకకాలంలో చెప్తూ వచ్చారు. లాంగ్ టర్మ్ చాలా కాలం నుంచి ఒక బలమైన నరేటివ్ బిల్డ్ చేశారు. బీజేపీ ఆ నరేటివ్ బిల్డ్ చేయలేదు. ఇప్పుడు బీజేపీ నోట ఎప్పుడన్నా ఒక్కసారన వచ్చిందా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, జగన్ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి అని ఇంతవరకు ఒక్క బీజేపీ నాయకుడు చెప్పలేదు. పైగా ఏం చెప్తున్నారు, మా నాయకుడు సీఎం కావాలి. అవును, ఇలాగ మన విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్. అవును, ఇంకెవరికో మేమెందుకు ఊడిగం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. టీడీపీ వాళ్ళలో ఇది రెచ్చగొట్టడం కదా. చంద్రబాబు నాయుడు రెచ్చిపోకపోవచ్చు, సగటు టీడీపీ నాయకుడు ఏమనుకుంటారు అంటే మా బీజేపీ నాయకుడు సీఎం కావాలి, ఆ లేదు బీజేపీ ప్రభుత్వం రావాలి అంటే టీడీపీ శ్రేణులు జనశ్రేణులు కాయా కష్టం చేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదని ఒప్పుకుంటారా? ఇప్పుడు జన సైనికుల్లోనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటే టీడీపీ వాళ్ళని ఉండదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఆటోమేటిక్గా. మరి బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు సార్? అంటే టీడీపీలో కూడా అనుమానం ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది, ఓ ఏక్నాథ్ షిందేని తీసుకొస్తుందా టీడీపీలా, ఓ అజిత్ పవార్ తీసుకొస్తారా, ఓకే జూనియర్ ఎన్టీఆర్ రూపంలో అజిత్ పవార్ వస్తాడా, సో మీకు లోకేష్ పైకి అజిత్ పవార్ ఇప్పుడు సుప్రియా సులే మీదకి పంపారు కదా, అలా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి లోకేష్ మీద పెడతారా? ఓకే, సో ఏం చేస్తుంది బీజేపీ? ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న చూస్తున్నారు కదా. సో అందువల్ల టీడీపీలో ఆ అనుమానము ఆ భయం ఉంది. ఇవన్నీ గందరగోళమై అసలు హోల్డ్లో పెట్టి బీజేపీ టీడీపీని టెన్షన్ పుట్టిస్తుంది. దీంతో వారు అభ్యర్థులు నిర్ణయించుకోలేకపోతున్నారు. సీట్లే నిర్ణయం కాదు, అభ్యర్థులు నిర్ణయం అవుతారు. అభ్యర్థులు నిర్ణయం తీసుకోవరకు వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు. అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 50 రోజులే సమయం ఉంది జగన్ సర్కార్ని సాగనంపడానికి ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ ఏదో తేల్చాకే అభ్యర్థుల ప్రకటన సీట్ల ప్రకటన ఉంటుందంటున్నారు. మరో సందర్భంలో ఏమంటున్నారు, సీట్లు సర్దుబాటు పాలిటిక్ ఒక కొలిక్ వచ్చేసింది అంటున్నారు. ఇదంతా ఎట్లుంది అంటే ఇంటింటికి బొట్టు పెట్టి ఒక పెళ్లి పత్రిక ఇచ్చారట. ఆ పెళ్లి పత్రిక తీర్చొస్తే ఇంకో పలానా మార్చి 13వ తేదీన పలానా సుముహూర్తమున పలానా శివల జ్ఞాన వివాహం జరుగును. ఎవరితోని అది లేదు, నా కూతురు వివాహం జరుగునని ఉంది కార్డులో. మరి వరుడు ఎవరు అంటే లేదు, ఇంకా డిసైడ్ కాలే అంటే మరి ఏంటి, పెళ్లి డిసైడ్ అయింది, నిన్న రిసెప్షన్ డిసైడ్ అయింది, అన్ని డిసైడ్ అయినాయి కానీ పెళ్లి కొడుకు డిసైడ్ కాలే. అంటే జగన్ ఓడించాలి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 50 రోజులు ఉన్నాయి, ప్రజలంతా ముందుకు రండి కానీ అభ్యర్థి చెప్పం సార్. అసలు ఇంతకన్నా విచిత్రం ఇంకేమైనా ఉంటుందా? సో అభ్యర్థి ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారంటే, ఒకటి పార్టీని చూసి సార్, రెండు అభ్యర్థిని చూసి, మూడు ప్రభుత్వ పనితీరుని చూసి. ఇప్పుడు ప్రభుత్వ పనితీరు పైన చెప్తున్నారు పార్టీ ఉంటుంది, మరి అభ్యర్థిని చూసి ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించకపోతే మరి వాళ్ళు జనంలోకి ఎలా వెళ్తారు? అయితే అభ్యర్థిని ముందుగా ప్రకటించిన మాత్రాన గెలవాలని రూలే లేదు. ఇప్పుడు కేసీఆర్ అనుభవం ఉంది కదా, ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే ఏం జరిగింది? అయితే అధికారంలో ఉన్నవారు ముందుగా ప్రకటిస్తే గెలవాలని రూలే లేదు, ఇక్కడ వాళ్ళ పట్ల అసంతృప్తి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంటారు, స్కోప్ లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదు. అందువల్ల ఇంకొక సమస్య ఏంటంటే టీడీపీ సిట్టింగ్ సీట్లు ఉన్నాయి 23, ఆ 23 సిట్టింగ్ సీట్ల కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు రాజమండ్రిలో గోరెంట్ల బుచ్చయ్య చాలా సీనియర్ నాయకుడు, నిజంగా చెప్పాలంటే తెలుగుదేశంలో అన్యాయాలకు గురైన నాయకుడు. ఎన్టీ రామారావుతో కలిసి పనిచేయడం గుర్తు, రామారావు సీఎం ఉన్నప్పుడు ఈయన ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, ఆ రోజే కేబినెట్ హోదా. కానీ ఆయన సామాజిక వర్గం కారణాలు కావచ్చు, లేదా ఆయన తిరుగుబాటు మనస్తత్వం పార్టీ ద్రోహం చేయడు, ఆయన విధేయత కూడా ఆయన బలహీనత కావచ్చు, బట్ ఆయన ఏదైనా బుచ్చేసరికి ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆ సీటు బీజేపీ అడుగుతుందా, జనసేన అడుగుతుందా ఆల్రెడీ అంటే, అప్పుడు ఆయన ఏం ప్రచారం చేసుకోవాలో వద్దా? సో ఆయన పోటీ ఎత్తులు లేదో తెలియకపోతే ఇప్పుడు ఎవరు ప్రచారం చేసుకోవాలి? జక్కంపేటలో మనం చూసాం కదా టీడీపీ జనసేన మధ్య గోళ, సో పిఠాపురంలో వచ్చి చూసాం మనం గోళ. సో ఇలా అసలు సీట్లే
అభ్యర్థులే ఫైనల్ కాదు, ఎవరు పోటీ చేస్తారో తెలియంది, ఎలా ప్రచారం చేసుకోగలుగుతారు, ఇది రేపు పార్టీ పర్ఫార్మెన్స్ దెబ్బతీయదా? సో అందువల్ల ఇది ఒక ఛాలెంజెస్ అయితే డెఫినెట్ గా టీడీపీ జనసేన ఇది సర్దుబాటు అవుతుందా లేకుంటే సర్దు పోటుకు దారితీస్తుందా అనేటువంటి భయము ఆందోళన టీడీపీ జనసేనలో ఉంది. అయితే ఒకటే పాజిటివ్ అంశం ఏంటంటే రెండు పార్టీల్లోనూ కార్యకర్తల్లో నాయకుల్లో శ్రేణుల్లో ఆ పార్టీ ఓటర్లలో మాత్రం వీళ్ళిద్దరు కలవాలి, వీళ్ళిద్దరు మధ్య ఓట్ల బదిలీ జరగాలి, యునైటెడ్ గా జగన్ ను ఓడించాలి అనే కసి మాత్రం ఉంది. కానీ ఇందులో మూడో ప్లేయర్ బీజేపీ, బీజేపీలో మాత్రం ఆ కసి లేదు. మీరు బీజేపీ నిన్న ఇప్పటిదాకా సమదూర సిద్ధాంతం చెప్తుంది, టీడీపీ జనసేనలో జగన్ ను ఓడించాలన్నంత కసి బీజేపీలో లేదు. జగన్ ఓడించి చంద్రబాబు నాయుడు గెలిపితే మాకేం వస్తుంది, మాకేం లాభం అనేది బీజేపీ ఇస్తుంది. సో జగన్ ను ఓడించడమా గెలిపించడమా అనే విషయంలోనే బీజేపీ క్లారిటీ లేకపోతే ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే, ఇప్పుడు మీరు గమనించండి ఉదాహరణ మీకు బడ్జెట్ ప్రసంగంలో చూడండి, బడ్జెట్ స్పీచ్ లో ఒకవైపు చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాలతో చర్చలు జరుపుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ హామీలు అమలు చేసుకున్నాం, ఇంకా అమలు చేస్తామని సభ్యుడికి పెట్టరాసుకున్నారు. అంటే ఏకకాలంలో వైసీపీతో టీడీపీతో బీజేపీ ప్రమాయణం నడుపుతుంది, ఇద్దరుకు వారి వారి అవసరాలతో బీజేపీతో కలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు కలవకపోతే ఏమంత సరైన అవుతాడు, అందువల్ల ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కారణాలు ఆయనకు ఉన్నాయి, దీన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది. అందువల్ల మీరు మొదట్లో మీరు అన్నట్లు అసలు టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ చిచ్చు పెడుతోందా సార్ అనే అనుమానం మాత్రం కలుగుతుంది. సార్ సార్ అంటే ఇప్పుడు ఈ రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి కదా, ఇందాక మనం జనసేన కోసం మాట్లాడినట్టే ఇప్పుడు మొన్న సరే విష్ణువర్ధన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు, మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఎంపీలు అడుగుతోంది, రెండు ఎమ్మెల్యేలు పరంగా కూడా కొంత ఎక్కువ నెంబర్ అడుగుతోంది, ఈ తరహా చర్చ జరుగుతోంది. మీరు మనం గత లెక్కలు చూసిన మీరు ఇందాక ప్రస్తావించినట్టు 100 కంటే తక్కువగా ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి నిజంగా అన్ని ఎంపీ సీట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంటుందా? అటు జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఒక 10 ఎంపీ సీట్లు ఇస్తే పోటీ చేసే మిగతా 15 స్థానాల్లోనూ టీడీపీ గెలిచిందని గ్యారంటీ లేదు కదా. అంటే మరి ఇప్పుడు బీజేపీకి 1% ఓటింగ్ లేదు సార్, పెరిగిన సూచన కూడా లేదు, మరి ఎందుకు చంద్రబాబు నాయుడు తెంబడబడుతున్నాడు? నిజంగా ఓటింగే కారణమైతే అసలు టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు సార్, అసలు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకునే అవకాశం లేదు, మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే అక్కడ ఓట్లతో సంబంధమే లేదు సార్. క్రైటేరియా బీజేపీతో చంద్రబాబు నాయుడు కలవడానికి క్రైటేరియా ఓటింగ్ కాదు, క్రైటేరియా జగన్ ఎదుర్కోవటానికి మోడీ అండ, రేపు అనుకోని ఫలితాలు వస్తే మోడీ జగన్ కలిసి మీద పడకుండా ఉండాలి. ఈ లక్ష్యం వేరు, ఆ లక్ష్యం వేరు, సీట్లు ఓట్లతో సంబంధం లేదు. అందువల్ల బీజేపీతో చర్చల్లో మీ ఓటింగ్ ఎక్కడ అని చర్చలేదు. నిజంగా పడడం 1% ఓటింగ్ ఉన్న వాళ్లకు ఎన్ని ఇస్తారు సీట్లు? తెలంగాణలో మనం చూసాం కదా, కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు బీఆర్ఎస్ కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు ఎంత ఆఫర్ చేశారు? మొదలు 2 సీట్లు ఉన్న లాస్ట్ ఒక్క సీట్ ఆఫర్ చేశారు, ఎందుకంటే మీ ఓటింగ్ అంతే, మీకు అంతకన్నా ఎక్కువ సీట్ ఇయ్యం, కావాలంటే 2 ఎమ్మెల్సీలు ఇస్తామని. దానివల్ల బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులకు పొత్తు చెదిరిపోయింది, కాంగ్రెస్ తో కూడా సిపిఎం కు పొత్తు చెదిరిపోయింది. అక్కడ సిపిఐకి ఎంత ఇచ్చారు? ఒకటే ఇస్తారు కదా, కొత్త కూడా ఒకటి. మరి ఆ తెలంగాణలో కమ్యూనిస్టులకు ఉన్న ఓట్ల కన్నా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉన్నాయా? అంతకంటే ఇంకా చాలా తక్కువ ఉంటాయి. అవును, మరి ఆంధ్రప్రదేశ్ కు 1% సీట్ ఇవ్వాలి, 1 కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో సీట్లు ఎక్కువ కనుక ఇక్కడ 119 ఉంటే అక్కడ 145 కనుక 2 ఇవ్వాలి, 20 ఎక్కడికి వస్తానే బీజేపీ సీట్లు. వారు ఇక పార్లమెంట్ సీట్లకు వచ్చారు, బీజేపీ ఒక వాదన పెట్టచ్చు, మోడీ పట్ల సానుకూలత ఉంది, మోడీ వాతావరణం ఉంది, మాకు అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయని. అది దేశంలో చాలా చోట్ల నిజమే, కానీ ఆంధ్రప్రదేశ్ లో నిజం కాదు. మీరు 2019 ఎన్నికలు చూడండి సార్, లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద తేడా లేదు, పక్కనున్న తెలంగాణకు అది నిజం, అటు పక్కన ఒరిస్సాల నిజం, ఇటు పక్కన కర్ణాటకాల నిజం, ఆంధ్రప్రదేశ్కు బార్డర్ గా ఉన్న 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో నిజం అది. అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చాలా ఎక్కువ ఓటింగ్ వస్తాయి, సీట్లు వస్తాయి, కానీ ఆంధ్రప్రదేశ్ కలో ఆ సిచ్యువేషన్ లేదు కదా. అందువల్ల మోడీ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పార్లమెంట్ ఎన్నికలు ఓటేయరు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి, అక్కడ పోటీ అసెంబ్లీకైనా పార్లమెంట్ కైనా
వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన తప్ప బీజేపీ ఫీల్ లో లేదు. ఆ మాటకైతే కాంగ్రెస్ కూడా ఫీల్ లో లేదు. ఇప్పుడు షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఏదో జరుగుతుంది అని చాలా మంది ఊహించారు. కానీ ఎక్కడా కూడా గణనీయంగా ఓటింగ్ లో మార్పించే పరిస్థితి లేదు. కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ కు వచ్చిన మా నిజం, కానీ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓట్లుగా సీట్లుగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. షర్మిల ఎంత షార్ప్ గా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టినా, ఆచరణలో షర్మిల నాయకత్వం కాంగ్రెస్ కూడా మీరు చూడండి పెద్ద ప్రభావం ఏమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూపదు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జనసేనకు అవకాశం నిజంగా చెప్పాలంటే, అసలు రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి జనంలోకి వెళ్ళి బ్రహ్మాండంగా వెళ్ళాలి. కానీ అక్కడ జనసేన తిరకాసింది, జనసేన బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అసలు జనసేన రేపు టీడీపీ బీజేపీ మధ్య ఎంచుకోవాల్సి వస్తే ఎవరు ఎంచుకుంటారన్న ప్రశ్న కూడా ఉంది. బీజేపీని పక్కన పెట్టి జనసేన కూడా టీడీపీని ఎక్కువ డిమాండ్ చేసడానికి అవకాశం ఉంది. మాకు ఆప్షన్ ఉంది, నీతో కాకపోతే బీజేపీతో వెళ్ళిపోతాం. అందువల్ల ఈ కన్ఫ్యూజన్, ఆ బీజేపీ స్ట్రాటజీ పేరు కన్ఫ్యూజన్, బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటారన్న కన్ఫ్యూజన్, పవన్ కళ్యాణ్ రేపు బీజేపీ కలిసి రానంటే టీడీపీతో ఉంటాడా బీజేపీతోనే పోతాడా అన్నది కన్ఫ్యూజన్. అసలు ఆ సమస్య ఇంకా ఉన్నట్టేనా లేదంటే అవన్నీ సమస్యపోయినట్టు? ఇప్పటివరకైతే సమస్యపోయినట్టు కనబడుతుంది. కానీ రేపు నిజంగానే బీజేపీ, ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవలే, మీరు తేల్చండి అని పవన్ కళ్యాణ్ అడగలే. పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ కొరకు ఎందుకు చూశాడు? రోడ్ మ్యాప్ వాళ్ళు ఇవ్వకపోయినా వెళ్ళి టీడీపీతో కలిశాడు. కానీ మరి బీజేపీ ఎందుకు అడగలేకపోతారు? మీరు తేల్చండి, అలాంటి 1% ఓటింగ్ లేని పార్టీని కనీసం అల్టిమేట్ అడగలేరా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అల్టిమేట్ ఇచ్చాడు యూపీలో, నీకు 15 సీట్లు ఇస్తా, తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. మరి ఈ మాట అనలేకపోతుందా బీజేపీని? మీరు ఏదో తేల్చండి, ఇంకా లేట్ అవుతుంది, మీరు పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా, ప్రకటన చేస్తారా చేయరా అని అడిగే ధైర్యం కూడా బీజేపీ చేయలేకపోతుంది, టీడీపీ జనసేన చేయలేకపోతుంది. మరి దీనికి దీనికి ఇండికేషన్ అంటే టీడీపీ జనసేనలు బీజేపీ పట్ల చూపిస్తున్న బలహీనత ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీయబోతున్నాయి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు 1% ఓటింగ్ లేని పార్టీ ఏది తేల్చకపోయినా ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేకపోతే, కనీసం ఆ పార్టీ చెప్పలేకపోతే ఇంకా మీరు తొందరగా తేల్చండి, మనం ఎన్నికలకు పోవాలి, ప్రచారం పోవాలని అనలేని దుస్థితిలో టీడీపీ ఉండడం ఏంటి? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వీక్నెస్ కదా. ఒకవైపు ఏమో ప్రజలు రెడీగా ఉన్నారు, ఇప్పుడు ఛాన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి తీసి గోదాలు పడేస్తారు ప్రభుత్వాన్ని, అసలు ప్రజలు కసితో ఉన్నారు, మొత్తం జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ లేకుండా చేస్తారంటున్నారు. మరోవైపు ఏమో మరి బీజేపీతో పొత్తుకు ఇంత వెంపలాడాల్సిన అవసరం ఏంటి? సో ఆ క్లారిటీ టీడీపీలో లేకపోవడం పార్టీని గందరగోళం చేస్తుంది, పార్టీ కార్యకర్తల్ని కాదు ఓటర్లను కూడా గందరగోళం చేస్తుంది. అంటే నాగేశ్వర్ గారు, ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై, జీవన్ మరణ సమస్య అనే ఒక పరిస్థితులు చూస్తుంటే మనకి అర్థమవుతుంది. రెండు, చంద్రబాబు నాయుడు వయసు పైబడ్డం అన్న ఫ్యాక్టర్ కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నప్పుడు ఈ విధంగా ఏమీ తేల్చుకోలేక జనసేన టీడీపీ ఎక్కడ పోటీ చేస్తారో తేల్చక, భారతీయ జనతా పార్టీకి అల్టిమేటం ఇవ్వలేక తేల్చండి ఏదో అని చెప్పలేక, అంటే ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు ఉన్న వాతావరణం ఏంటంటే వైసీపీకి పట్ల వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది, మామూలు స్థాయిలో ఏం లేదు. నా అంచనా కనీసం 50 సీట్లు అయితే గ్యారెంటీ ఓడిపోతారు, ఇంకా ఎక్కువ సీట్లు ఓడిపోతే అధికారం పోతుంది. ఇంత మంచి అవకాశం టీడీపీ జనసేనకు ఉంది, ఆ రెండు పార్టీలు గెలిస్తే వైసీపీకి చాలా గట్టి పోటీ ఇస్తారు. ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్రలో గత విశాఖ రాజధాని అని చెప్పినా కూడా అక్కడ ఏమీ వైసీపీకి ఒక్క సీటు పెరగదు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం. ఇక అమరావతి సెంటిమెంటు బలంగా ఉంది, కానీ అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఓట్లు ఇస్తారా చెప్పలేము. కానీ డెఫినెట్ గా టీడీపీ జనసేన కలయిక ఈవెన్ అప్ టు కృష్ణా గుంటూరు జిల్లాల వరకు ఉంటుంది ఈ ప్రభావం. మీకు ఇలాంటి సిచ్యువేషన్ లో టీడీపీకి జనసేనకు మంచి అవకాశం ఉండగా వీళ్ళు తేల్చక, అభ్యర్థులు డిసైడ్ చేయక, పొత్తులు డిసైడ్ చేయక ఒక రకంగా జగన్ కు అవకాశాన్ని ఇస్తున్నారు, ఈ లోపల దూసుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. ఇంకొక వీళ్ళ రాజకీయ వ్యూహంలో పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా తిడితే అక్కడ మాకు ఆటోమేటిక్ గా ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. అది కొంతవరకు నిజం,
ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ను తీవ్రంగా అటాక్ చేస్తే ఓట్లు పడమా నిజం, కానీ నీకెందుకు ఓటేయాలో కూడా చెప్పగలగాలి కదా. సో టీడీపీ జనసేనలు మీకు ఎందుకు ఓటేయాలి అనేది చెప్పడం కన్నా జగన్ ఎందుకు ఓడించాలి చెప్తున్నారు. ఒక దశకొచ్చే వరకు ఏమైందంటే జగన్ అనుకూల ఓటు కన్సాలిడేట్ అవుతుంది, ముఖ్యంగా మీకు ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లు, మీకు పేద వర్గాల ఓట్లు, ఈ జగన్ వెనకాలన్న కాస్ట్ అండ్ క్లాస్ చాలా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓటు కూడా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇవాళ ఉన్న అవకాశాన్ని కూడా జార విడుచుకునే ప్రమాదం టీడీపీ జనసేనకు ఉంది. కానీ వాళ్ళు ఒక రకంలో ఇంగ్లీష్ లో ఫేర్ ఇన్ ది క్యాచ్ 22 సిచ్యువేషన్, అటు పోక ఇటు పోక ఒక చిక్కుముడుల్లో తమకు తాము ఇరుక్కొని డామినేటింగ్ పొజిషన్ లో ఉండాల్సిన టీడీపీ చాలా బార్గెనింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోవడమే టీడీపీ ట్రాజెడీ. నేనే బలం టీడీపీకి మంచి అవకాశం, కానీ టీడీపీకి ఓట్లున్న మాట నిజం, కానీ తనంతర తానుగా వైసీపీని ఓడించే స్థితిలో లేకపోవడం వల్ల జనసేన వైపు చూడాల్సి వస్తుంది. కొన్ని నేను ఇంతదాకా చెప్పిన ఇతరత్ర కారణాల వల్ల బీజేపీ వైపు చూడాల్సి వస్తుంది. అది టీడీపీకి ఉన్న బలము బలహీనతగా మారిపోయింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉంది, ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. రెండోది, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి అటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చాలా బలంగా ఉన్నాడు, ఒక వ్యవస్థలా ఉంది మొత్తం అదంతా, ఖచ్చితంగా ఈ అభ్యర్థులని ఇంపాక్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న మరో వాదన. అవి సమతంగా ఉన్నాయా అంటే అవకాశం ఉన్నామా నిజం. అందువల్ల అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించడము ప్రకటించకపోవడం బట్టే ఫలితాలు ఉండవు. అందుకే నేనే ముందు తెలంగాణ ఉదాహరణ అయిపోయాను, కేసీఆర్ అందరికన్నా ముందు ప్రకటించాడు. ఏం జరిగింది, అందువల్ల ప్రకటించడము ప్రకటించకపోవడం కాదు, ప్రకటించాల్సిన అవసరం లేదు, మీ క్లారిటీ ఉండాలి రెండు పార్టీలకు. అంటే దిగువ స్థాయిలో నాయకుడు వెళ్ళి పనిచేసుకోవడానికి క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఒక తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక నాయకుడు ఎట్లా పనిచేస్తాడు, తాను ఎమ్మెల్యే అభ్యర్థి కానప్పుడు ఎట్లా పనిచేస్తాడు, తేడా ఉంటుందా ఉంటుందా? డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ మొబిలైజ్ చేసుకోవడంలో కానీ ఆ సీటు తనకు తీరకపోవచ్చు. మీకు ఉదాహరణ తెలంగాణదే ఇస్తాను, జనగామ సీటు మొదట్లో కేసీఆర్ తేల్చలే, చాలా రోజులు తేల్చలే, మొదట్లో ప్రకటించిన సీట్లో కూడా జనగామ లేదు. మీకు స్టేషన్ కనుపూర్ లేదు, మీకు పల్లా రాజేశ్వర రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య పోటీ, కళ్యాణ్ శ్రీహరి రాజేల మధ్య పోటీ, ఈ రెండు సీట్లు తేల్చలే మీరు గమనిస్తే. కానీ తేల్చడం ఎవరికి తేల్చలే, మనకు తేల్చలే. అలా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పేసి నువ్వు పనిచేసుకో, మనం ప్రకటించడం చూద్దాము, నువ్వు పనిచేసుకో అన్నాడు. రాజేశ్వరరెడ్డి పనిచేసుకున్నాడు, చివరకు ముత్తిరెడ్డి యాదగిరి అంగీకరించాడు, అని గెలిచాడు చూడు. కళ్యాణ్ శ్రీహరి వాస్తవంగా బయటికి ప్రకటించలే, కానీ కళ్యాణ్ శ్రీహరి చెప్పాడు కేసీఆర్ నువ్వు వెళ్ళి పనిచేసుకోవాలి. అంటే కడియం శ్రీహరి పల్లా రాజేశ్వరరెడ్డికి చెప్పాడు కానీ బయటికి చెప్పలే. అంటే మన దృష్టిలో తేల్చలే కానీ పార్టీ దృష్టిలో తేల్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కదా, బయటికి ప్రకటించకపోవచ్చు కానీ తమ పార్టీ నాయకులకు ఒక ఇండికేషన్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పటికిప్పుడే ఇది మొత్తంగా డామేజ్ చేస్తే అనడం లేదు, కానీ ఒక అపార్చునిటీస్ రాజకీయాల్లో ప్రతి చిన్న ఆపర్చునిటీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మీకు కొన్ని చిన్న మార్పులు కూడా ఒక పెద్ద పరిణామానికి దారితీస్తుంది, అందువల్ల ఆటోమిక్ చేంజెస్ అంటారు, అంటే పరమాణు మార్పులు కూడా ఒక భారీ మార్పు కారణమైతుంది. అందువల్ల ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు అంటున్న తప్ప అభ్యర్థులు ముందు ప్రకటించినంత మాత్రానే మొత్తం ఆ తలకిందులు అయితే అనడం లేదు. బట్ డెఫినెట్ గా దట్ మేక్స్ ద డిఫరెన్స్ కదా. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మనం చూసాం ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ప్రధానంగా టీడీపీ జనసేనకు సంబంధించి ఇంకా అభ్యర్థులపై స్పష్టత రాకపోవటం, భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు, కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్న నేపథ్యంలో ఇంకా ఎందుకు భారతీయ జనతా పార్టీని మీరు తేల్చండి అని తెలుగుదేశం పార్టీ జనసేన గట్టిగా అడగలేకపోతున్నాయి, ఇదే పెద్ద బలహీనతగా మారబోతుంది టీడీపీ జనసేన అక్కడ నాగేశ్వర గారు అంటున్నారు. ఇప్పటికి ఇంకా 50 రోజులే ఉన్నాయని చెప్పడం కాదు, అలాగే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పడం కాదు, తామేం చేస్తామో అది చెప్పడం లేదు. రెండోది, ఎవరు పోటీ చేస్తారో అభ్యర్థులపై అస్పష్టత ఉండడం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా అది ఆ రెండు పార్టీలకు నష్టం కలిగించేది అంటున్నారు. చూద్దాం ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో ఏపీ పరిణామాలపై 10 టీవీ విశ్లేషణ.